లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం. నమస్కారం, ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యాన్ని ఏలారు అన్న విషయం అందరికీ తెలిసిందే. పాదుకలకి అంతటి విశిష్టత ఉంది. ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖున అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా భక్తులు వారి వారి భక్తిని రకరకాలుగా తెలియచేస్తున్నారు. చిన్న చిన్న కానుకల్ని కూడా రాముల వారికి అందిస్తున్నారు. అందులో భాగంగా అయోధ్య భాగ్యనగరం సీతారాముల సేవా ట్రస్ట్ వారు రాముల వారికి పాదుకల్ని సమర్పించారు. ఈ పాదుకల్ని తయారు చేయటానికి మన హైదరాబాద్లోని శ్రీ రామలింగాచారి వారిని అప్రోచ్ అయ్యి వారితో పాదుకల్ని చెక్కించారు. వారితో మనం ఇవాళ ఉన్నాం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మీరు ఆ రాముడికి ఎంతో ప్రియభక్తుడయ్యి ఉండాలి, లేకపోతే రాముడు మీ మీద ఎంతో కరుణ చూపించి ఉండాలండి. పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. రామ పాదుకలు తయారు చేయాలి అంటే మాత్రం ఆ రాముడి ఆజ్ఞ లేనిది చేయలేము అని అంటారు. ఆయన 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 ఆజ్ఞ లేకుండా ఒక్క సేవ కూడా చేయించుకోరంట. మంచినీళ్ళు మనం ఆయనకి ఇవ్వాలి అంటే కూడా ఆయన ఆజ్ఞ ఉండాలి అని అంటారండి. అలాంటిది ఆ రాముల వారికి మీ చేతుల మీదుగా పాదుకలు సమర్పించడం మీరు చేయటం అనేది మీకు ఎలా అనిపిస్తోందండి? ఇది పూర్వజన్మ సుకృతమైన ఉంటుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీరామచంద్ర వారు మాకు ఇచ్చిన వరం అది. మాతో వాళ్ళు ఆయన పాదాలకు పాదుకలు చేయించుకోవటం మాకు ఒక వరం అన్నమాట. అది స్వామివారు ఇచ్చిన వరమే ఉంది కనుకనే మేము ఇది చేయగలిగినాం. అది మొత్తం ఈ పాదుకలు చేయటం, పాదుకలు అద్భుతంగా వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇది అందరికీ తెలిసిందే అండి. ప్రతి తెలుగువారు కూడా గర్వించదగ్గ విషయం. అంత చక్కగా చెక్కారండి. ఎంత బాగుందంటే చూస్తుంటే ఇంకలా చూస్తూ ఉండాలి అనిపించేలాగా ఉందన్నమాట. దీని వెనుక కష్టం గురించి చెప్పాలంటే మాత్రం అది మీరు మాత్రమే చెప్పాలండి. ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎన్ని సాక్రిఫైజెస్ చేశారు? ఇది పని చేయొచ్చు, ఎంతసేపు అయినా కానీ, ఎన్ని రోజులైనా కానీ, ఎన్ని గంటలు ఎంతో చేయొచ్చు. కాకపోతే ఆ వస్తువును ఈ విధంగా కుదిరించాలి, సంపూర్ణంగా తీసుకురావాలి దీన్ని. ఇది తయారైనాక ఆ దాతలు ఎవరైతే మనకు ఆర్డర్ ఇచ్చిండ్రో ఆ కస్టమర్లకు మనము దీన్ని వాళ్ళు నచ్చేంత వరకు చేయాలి. వాళ్ళకు నచ్చేంత వరకు అంటే కొన్ని సందర్భాలలో కొంతమంది కస్టమర్లు అంటే వీళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా ఏమంటారంటే వాళ్ళకు వాస్తవం అర్థం కాక ఇది బాగలేదు, ఇది ఇట్లుంటే బాగుంటుంది, అది అట్లుంటే బాగుంటుంది కూడా కొంతమంది చెప్తారు. అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఇక ఈ పద్ధతిలో ఉంటే దీనికి ఇట్లా కనబడుతుంది, ఈ పద్ధతిలో ఉంటే ఇట్లా కనబడుతుంది, ఈ రెండు కలిపి శాస్త్రోక్తంగా ఉండలేదు అది, లేదు ఇట్లా ఉంటే శాస్త్రోక్తంగా ఉంటుంది, ఈ శాస్త్రోక్తంగా ఉండాలంటే సూత్రపరంగా ఈ పద్ధతిలో మేము తయారు చేసినాము అని వాళ్ళకు. ఎందుకంటే సబ్జెక్టు కొంతమంది తెలియనోళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇది నచ్చలే అంటారు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ వస్తువు కాదు, వేరే వస్తువులకు ఏదే కానీ ఇది మాకు నచ్చలేదు, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఆడ చూసి వచ్చినాము అది బాగుంది అని అంటారు. చాలామంది కస్టమర్లు రకంగా మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే మనకు ఏది తెలియదు, వాళ్ళు చేసే వాళ్ళకు శాస్త్రము సూత్రము రెండు తెలుసు కనుక వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు చేసి ఇచ్చేసారు, దాన్ని తీసుకుపోయి మనం పూజ పెట్టుకోవడమే మన బాధ్యత అన్నట్టు కొంతమంది ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా కాదు, గిట్లు ఉండాలంట, వాళ్ళు కొద్దిగా కావాలి మాకు ఇట్లనే ఖచ్చితంగా అన్నప్పుడు మేము అదే టైప్లో చేయవలసి వస్తుంది. చెప్పే కానీ చెప్పి చూస్తాం, అది పద్ధతి ప్రకారంగా కాదు, ఇదే పద్ధతి ప్రకారంగా, అది శాస్త్రోక్తంగా లేదు, ఇదే శాస్త్రోక్తంగా ఉన్నది, మీరు అందాన్ని చూడకుండా దాని మీద పాలిష్ చూడకుండా అనేది కూడా మేము వచ్చిన కస్టమర్లకు వాళ్ళకు పూర్తిగా అర్థమయ్యేటట్టు కూడా మేము చెప్తాము. దాంట్లో కొంతమంది వింటారు, కొంతమంది వినరు, అందరూ ఒక మాదిరి ఉండరు కదా, అట్లా కొద్దిగా నడిచిపోతుంటుంది. దీంట్లో తయారు చేసింది మాత్రం మేము ఫస్ట్ ఒకటి వాళ్ళ దగ్గర మనకు ఎవరైతే అయోధ్య భాగ్యనగర్ సీతారామచంద్ర స్వామి వారి సేవా ట్రస్ట్ వాళ్ళు మనకు ఇది చేయమని మనకు ఆర్డర్ ఇచ్చారు హైదరాబాద్. వాళ్ళకు దగ్గర ఉన్నది ఒకటి పాదుకల్లో ఒకటి సెట్టు పాతది ఒకటి ఉన్నది వాళ్ళ దగ్గర, అంటే దాని మీద ఉన్న దీని మీద ఉన్న ముద్రికలకు దాని మీద ఉన్నది తేడా ఉంది. అది ఒక చెంకు చక్రాలు ఒక సూర్యచంద్రులు మాత్రమే ఉండే. దాన్ని బట్టి మనము ఈ విష్ణు సాంప్రదాయం స్వామివారిది శ్రీరామచంద్రులు ఉందని చెప్పేసి మేము మా దగ్గర ఉన్న శిల్పశాస్త్ర గ్రంథాలలోకించి కొన్ని ఐటమ్స్ బయటికి తీసుకొని
ఇది స్వామివారికి మొట్టమొదటి మన పాదుకం ఎంత తయారులా ఎంత హైట్ పొడుగులో చేయాలి, తర్వాత దాని వెడల్పు ఎంత పెట్టాలి, దాని మీద వచ్చేసి బొమ్మలు ఇంకా వీళ్ళదే ఇవి ఉన్నాయి రెండు నాలుగు కాక ఇంకా ఇంతవరకు మనం దాని మీద పెట్టగలుగుతాం అందులో ఉన్న ప్లేస్ ప్రకారం అని చెప్పేసి దాని మీద అందులో ఉన్న బొమ్మలన్నీ మనం ఒక రఫ్ పేపర్ మీద వేసేసుకొని. అంటే ఇది ఎంత ఉండాలి, ఎంత సైజు ఉండాలి మొత్తం మీరు సలహా ఇచ్చారా అండి, లేకపోతే శాస్త్రోక్తంగా ఇలా చేయాలి అని చెప్పి ట్రస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు చేశారా అండి? ట్రస్ట్ వాళ్ళు మనకు ఓన్లీ ఇవి కావాలని పాదుకలు కావాలని చెప్పిండ్రు. వాళ్ళ దగ్గర ఉన్న పాదుకలను మనం ఫోటో తీసుకున్న తర్వాత దానికంటే ఇంకా ముఖ్యమైన ఇంకా కొన్ని పెడితే బాగుంటుందని చెప్పేసి మేము కూడా కొన్ని వాళ్ళకు సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఇచ్చే సలహాను అక్కడ ఉన్న వర్క్ డ్రాయింగ్ ను వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు. ఆలోచించుకున్న తర్వాత వాళ్ళు కూడా ఓకే అని చెప్పిండ్రు. వాళ్ళు ఓకే అన్నది మేము వేయలేం కదా. వాళ్ళు మనం వేసిన ఫిగర్లు బొమ్మలు మొత్తం చూసుకున్న తర్వాత వాళ్ళు అడిగిండ్రు ఇవి ఖచ్చితంగా ఉండవలసిందేనా, ఇది ఉంటే మరి అంటే నేను ఇది విష్ణు సాంప్రదాయానికి సంబంధించిన బొమ్మలే కనుక ఓకే అవన్నీ పెట్టుకుంటే మనకు శాస్త్రోక్తంగా అంతా సెట్ కుదురుతుంది మనకి ఇబ్బంది లేదని నేను చెప్పినాక వాళ్ళంతా విన్నారు. మ్యాటర్ అంతా విన్న తర్వాతనే వాళ్ళు సరే బాగానే ఉంది చేయండి అన్న వాళ్ళు నచ్చంది మనం ఏం చేయం వాళ్ళకి నచ్చింది ఎందుకంటే చేయించుకున్న వాళ్ళ ఉద్దేశం ఎట్లుంటే మేము కూడా అదే పద్ధతి ప్రకారం తయారు చేసేయవలసి వస్తాం. కానీ వాళ్ళు ఏదో చెప్తే మనం ఇంకోటి ఏదో చేస్తే వాళ్ళ మనసును నొక్కించడం ఇటు శాస్త్రాన్ని పాటిస్తూ అటు వాళ్ళని నొప్పించకుండా ఇటు చూడటానికి బాగుండేలాగా అవుట్పుట్ ఇవ్వడం అనేది మాత్రం కత్తి మీద సామనే చెప్పాలండి. అందులో విషయం ఏముంటది, మనము ఒక పద్ధతి ప్రకారం మనం ఈ సబ్జెక్టు ప్రకారం మనం దాన్ని తీసుకొచ్చినాము. తీసుకొచ్చి ఆ సబ్జెక్టు సంబంధించిన స్టోరీకి ఇట్లా ఉంటది ఇది సంగతి అని వాళ్ళకి మనం చెప్పినాము. చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు సరే అంటేనే ఇక దాన్ని పూర్తి కార్యక్రమం. ఇది మాస్టర్ పీస్, ఇది ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ పీస్. దీనితోటే మనకు అయోధ్య పోయిన శ్రీరామచంద్రవాడు పాదుకలు తయారైనాయి. ఈ మొండదలి తయారైతుంది. ఫస్ట్ పేపర్ మీద డ్రాయింగ్ అయిన తర్వాత ఆ పేపర్ను ఈ రేకు మీద అంటించినాక ఈ ఉబ్బెత్తులు మొత్తం నగాషి పని డెప్త్ వర్క్ అంతా తీసుకున్న తర్వాత దీన్ని బట్టి మనం పంచలవం క్యాస్టింగ్ చేసినాం. ఈ పీస్ మాస్టర్ పీస్. ఇది ఈ మాస్టర్ పీస్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి? ఇది డ్రాయింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ డ్రాయింగ్ను అందులో సెట్ చేయడానికి 2 రోజులు పైనే పట్టింది మాకు. ఎందుకంటే ఒక దగ్గర ప్లేస్ ఎక్కువ తక్కువ కాకుండా ఒక దానికోటి సెట్ అయ్యేటట్టు చూసుకొని వేయడము చెడపడము అంతా సెట్ అయిన తర్వాత వాళ్ళు పంపించినాక వాళ్ళు ఓకే అన్నంత వరకు ఇప్పుడు దీనికి ఒకదానికి దాదాపు మనకు 20 రోజుల దాకా పట్టింది టైం. ఓకే, దీనికి ఒక్కదానికి 20 రోజులు పట్టింది. ఇంకా పాదుకలు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? దానికి ఒక 20-25 రోజులు దానికి పట్టింది. ఎందుకంటే దీనికి టైం బాగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇది మాస్టర్ పీస్ ఒకటి తయారైన తర్వాత ఆ పీస్ మీద ఇంకా మన వేరే ఆలోచన ఏముండదు మనకి. ఇక ఫినిషింగ్ చేసే ఆలోచన ఒకటే ఉంటుంది. కానీ దీని మీద తయారు చేయడానికే దీన్ని ఎట్లా తయారు చేయాలనే ఆలోచన దీని మీద ఉంటుంది. దాని మీద ఏం లేదు, దాని మీద ఒకటి ఫినిషింగ్ ఆలోచన ఒకటి బంగారం ఎక్కించుడు అదే ఉంటుంది. కానీ మొదలు మొట్టమొదటి ఆలోచన అంతా దీని మీదనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎట్లా తయారైతే అది ఎట్లా తయారవుతుంది. ఇది పర్ఫెక్ట్ తయారు కాకపోతే అది కూడా కాదు. ఓకే, దీంట్లో సబ్జెక్ట్ రాంగ్ ఉందంటే అలా కూడా వచ్చేస్తుంది. ఇది ఒక మాస్టర్ పీస్, దీన్ని బట్టి అవి ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అది తయారు కావడానికి కారణం ముఖ్యంగా ఇది అనమాట. ఇది దీనికి టైం బాగా తీసుకుంటుంది దానికంటే. మొత్తం ఇందులో ఎన్ని లోహాలు అనేవి వాడారండి? ఇప్పుడు ఇదేమో మామూలుగా బ్రాసే, మీరు చూసిన ప్యాటర్న్ వచ్చేసి ఇది అచ్చు ఒక మన ఓన్లీ బ్రాస్ షీట్ అయింది. అయితే ఇది తయారైన తర్వాత వాళ్ళను తోటి మేము డిస్కషన్ చేసింది ఏంటంటే మరి ఇప్పుడు ఏ మెటల్ మీరు క్యాస్టింగ్ చేయాలంటారు కదా, ఏ మెటల్ చేపిస్తారు, ఇత్తడి, రాగి, వెండి, బంగారము, పంచలోహము ఇవన్నిట్లతో తయారవుతుంది కదా, మరి మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు, మరి దేనితో మీరు చేపించాలనుకుంటారు అనేది మనం వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళు మనకు వాళ్ళు ఆలోచన చేసుకొని ఏం చేశారంటే మనము రాగిలో మొత్తం టోటల్గా మెయిన్ మెటల్ అంటే ప్రధానమైన లోహము రాగి, ఆ రాగిలో మనము పంచలోహం తయారు చేసుకుందాము. పంచలోహంతో మిక్సింగ్ చేసుకున్న తర్వాత అది పంచలోహం కిందికి వస్తుంది. అప్పుడు ఆ పంచలోహనానికి మనము ఫినిషింగ్ అంత అయిపోయిన తర్వాత బంగారం ఎక్కించుకుందాం అన్నాడు. సరే అని అదే పద్ధతిలో మేము ఆయన చేసి ఇచ్చినాం. ఈ లోహాలన్నీ కూడా మీరు స్వయంగా కొన్నారా లేకపోతే వాళ్లే మొత్తం ఇచ్చారా అండి లోహాలన్నీ కూడా? ఒక రాగి ఒకటి మాది, ఈ పంచలోహము, బంగారము, పాతరసము ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్ ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో 2 తులాల బంగారం కొనాలన్నా 130,000 కావాలి, ఇది పంచలోహంలో కావాలన్నా, ఓ తులం బంగారం కావాలన్నా కానీ ఇలా 60,000 కావాలి. అట్లా మరి వెండి కావాలన్నా 1 కిలోనో 200 గ్రాములు వెండి కలపాలన్నా కానీ దానికి 13,000 కావాలి. అంత కాస్ట్లీ ఐటమ్ మనము మేము చేసేది మేకింగ్ తీసుకున్నప్పుడు ఆ మెటల్ ఏందో కాస్ట్లీ మెటల్ కనుక మనం వాళ్ళకు ఉపయోగపడమే కరెక్ట్ అది. ఎందుకంటే మరి ఇప్పుడు వాళ్ళు 2 తులాలు కలుపుకుంటారా 10 తులాలు కలుపుకుంటారు అది వాళ్ళ ఇష్టం, లే వెండి 1 కిలో కలుపుకుంటారా 1 కిలో కలుపుకుంటే అది వాళ్ళ ఇష్టం. అందుకని చెప్పేసి మేము ఏం చేసినామంటే మేము మొదలే చెప్పినాం లోహాలకు సంబంధించిన విషయం మొత్తం మీరు కవర్ చేసుకోండి, మీరు చూసుకోండి,
ఈ రాగి ప్రధానమైన లోహము రాగిలో కావాలంటారు కనుక అదొకటి నేను యూజ్ చేసి నేను పెట్టుకుంటా. దాదాపు 15 కేజీలు అంటే 15,000 అనుకో రాదు. ఓకే, దానికి నేను భరిస్తా, ఇది మీరు భరించండి అంటే సరే అని చెప్పేసి అదే పద్ధతిలో మేము మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన పంచలవానికి సంబంధించిన లోహాలు మేను బంగారము వెండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక ఆ నుంచి పాతరసం, అంటే పాతరసం అంటే మెర్కురీ. ఆ పాతరసం మనము అయోధ్యమైన పాదాలకు పైన బంగారం ఎక్కించే ముంగల ఈ పాతరసం ఎక్కించినాకనే మనము దాని మీద ఇది ఎక్కిస్తాం. ఏంటిది మన బంగారం ఎక్కించే ముంగల పాతరసం ఎక్కించినాకనే బంగారం ఎక్కిస్తాం. ఓకే, అయితే ఈ పాదుకలు తయారు చేయడానికి మీకు 50 రోజులు పట్టింది అని అన్నారు. రెండు అంటే ఈ మాస్టర్ పీస్ తోటి అన్ని కలిపి 50 రోజులు అయితే మీరు పూర్తిగా దీని మీద కూర్చున్నారు, వర్క్ చేశారు, అన్ని చేశారు. ఎంత మంది చేశారండి మీతో పాటు? డ్రాయింగ్ కాంచి మొదలుపెట్టి ఫినిషింగ్ వర్క్ టోటల్ గా అంతా మాస్టర్ వర్క్ అంతా నేనే చేసుకుంటాను. అది దానికి బఫింగ్ కానీ లేకపోతే ఏమైనా ఫైలింగ్ చేయనికే అక్కడ ఏమైనా డీప్ దింపనికి అటువంటిది మా పని వాళ్ళు, మా వర్క్షాప్లో ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఒక 6 నెంబర్ వరకు దీంట్లో పాల్గొనడం జరిగింది. ఓకే, ఒక 6 మంది కళాకారులము ఈ టోటల్గా తయారైపోయేట వరకు 6 మంది కళాకారులు అందులో పాల్గొన్నారు. అయితే ఈ 50 రోజులు కూడా మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఓన్లీ దీని మీద మాత్రమే కూర్చున్నారు, అది కూడా బ్యాలెన్స్ చేస్తూ చేశారండి? అంటే ఇప్పుడు ఒక వర్క్ జరిగేటప్పుడు అందరూ ఉండవలసి వస్తుంది, ఒక వర్క్ జరిగేటప్పుడు ఎవరితో నేను ఒక్కనే చేయవలసి వస్తుంది, లేదా ఇంకొక ఇద్దరు చేతి కింద ఉండవలసి వస్తుంది. అట్లా కొన్ని పనులు వేరే పనులు చేసినాము, చేసుకుంటా కూడా వేరే పనులు చేసినాము, కాకపోతే కొన్ని సందర్భాలలో 5-6 మంది కూడా అవసరం. ఓకే, కొన్ని సందర్భాలు అవసరం ఉండదు. టోటల్గా ఇది అయిపోయిన రోజులు 6 మంది నా కలిపే అందరి చేతుల మీద చేసినామంటే అంటే కాదు. అది ఇప్పుడు 2 పాదుకలు కూడా ఒకరు ఒక్కొక్క సందర్భంలో ముఖ్యమైన వర్క్ అక్కడ డిజైన్ తీస్తున్నామంటే ముఖ్యమైన వర్క్ చేయాలంటే నేను నా కొన్ని చేతిలో ఉంటుంది, మిగతా వర్క్ ఏమైనా మామూలు వర్క్ ఉన్నప్పుడు పక్క వాళ్ళను మనం తీసుకుంటాం చేతి కిందకి. ఆ టైప్లో నడుస్తుంది దీనికి. ఇది మీకు లోహాలన్నీ కూడా మనకి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఇది మీరు సేవా కార్యక్రమం లాగే చేశారా అండి? 50 రోజులు కూడా ఇది చెక్కినందుకు కానీ చేసినందుకు మీకు ఏమన్నా ఆఫర్ చేశారా? సేవా కార్యక్రమం అంటే వాళ్ళు వాళ్ళు లోహాలు ఇచ్చినాక మేము సేవా కార్యక్రమం చేసినామంటే దానికి ఖరీదు తీసుకోకపోతే మేము సేవా కార్యక్రమం అవుతుంది. వాళ్ళ దగ్గర మేము 65,000 తీసుకున్న తర్వాత సేవా కార్యక్రమం కాదు, అది డబ్బులు తీసుకొని చేసి ఇచ్చినట్టే. ఓకే, కాకపోతే ఏంటంటే దాన్ని కాస్ట్లో చాలా తక్కువ తీసుకున్నాం, చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాము. ఒకటి ఏంటంటే ముఖ్యమైన విషయము భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఈ జనవరి 22 నాడు పేరు ప్రతిష్టలు చెందుతున్న భారతదేశంలో మనకు అయోధ్యలో నిర్మాణం జరుపుకున్న రాములవారి దేవస్థానం ప్రతిష్టాపన జరుగుతుంది కనుక అంత పెద్ద దేవస్థానానికి నేను నా చేతులు ఉంటా మా పనులతోటి, మన తెలుగు రాష్ట్రాలతోటి, మన హైదరాబాదు, మన మా బోయినపల్లిల ఇవందరికీ అదృష్టం చేసుకొని ఈ కార్యక్రమం పుణ్య కార్యక్రమం చేస్తున్నాం కనుక అదృష్టం తోటి. కాబట్టి ఎందుకంటే డబ్బు డిమాండ్ చేయదలుచుకోలేదు మనం, మొట్టమొదటి ఆర్డర్ మనకి ఇస్తే మన చేతి ఉంటే చేసి ఆడిస్తే అదే మనకు ఆనందం, అదే స్వామి వారికి మనం చేయదగ్గ సేవ. అది ఆ కీర్తి అనేది మనకు ఒకటి దక్కుతే ఆ కీర్తి బడి అన్ని ఉంటే మనకి మొదలు మనసు అనేది సంతోషం ఉన్నప్పుడే డబ్బు కూడా లెక్క కాదు. ఈ పని చేసుకున్న వాళ్ళు వేరే ఇంకో పని చేసుకున్నా మనం డబ్బు సంపాదించుకుంటాం, కానీ ఈ పని రావాలంటే రాదు కదా మనం. అవునండి, అందుకని చెప్పేసి మేము డబ్బు గురించి ప్రాధాన్యత ఇవ్వలేదు. పాదుకలు మన చేతుకుంట తయారు చేయాలనే ప్రయత్నంలోనే అదృశ్యం కొద్ది స్వామివారి ఒక వరం ఇచ్చినట్టు అదృశ్యం కొద్ది మనకు వచ్చింది కనుక దీన్ని ఎంతవరకు అయితే అంతవరకు సంపూర్ణంగా పర్ఫెక్ట్గా చేసేయాలనేది ఆలోచన మనకు. అయితే మీరు ఇది ఎలా అనుకున్నారో అంతే పర్ఫెక్ట్గా చేశారు, చూస్తే కూడా తెలిసిపోతుంది పాదుకలు అంత చక్కగా వచ్చాయండి. దీని తర్వాత ఇవి చూసిన తర్వాత ఇంకేమన్నా కొత్త ఆర్డర్స్ వచ్చాయా అండి? ఒకటి ఇంకా చాలా మంది దేవుడికి సంబంధించినవి ఇవ్వాలి అని చెప్పి డొనేట్ చేయాలి అని అనుకునే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు, అలాంటివి మీకు ఏమన్నా ఎక్స్క్లూజివ్గా వచ్చాయా అండి? ఇప్పుడు చేసే ఫస్ట్ ఈ పాదుకల కంటే ముందు ఇంకో వేరే పాదుకలు చేసినాం. ఈ అచ్చు కంటే ముందు ఇంకొకటి తయారైంది, అది 26 నాడు మా దగ్గర తీసుకుపోయారు. 26 అక్టోబర్ ఆర్డర్ ఇచ్చింది, అది ఒక 1 వీక్లో చేసినాం. అయితే అది ఇంత పెద్ద పని కాదు, ఇంత థిక్నెస్ కాదు, ఇంత వెయిట్ ఉండదు, అది అది ఒక 3 కేజీలు మాత్రమే ఉంటుంది. అది షీట్లో బాక్స్ టైప్ తయారు చేసినాం, చేసి దానికి బంగారం నీరెక్కిచ్చినాం. ఇంకేం బంగారం పన్ని అంటే దీనికి డైరెక్ట్ బంగారమే పేపర్లు ఎక్కిచ్చినాం, దానికేమో ఓన్లీ వాటర్ లో ముంచి తీసింది. అది అది జనవరి 28 నాడు మనకు శ్రీకాకుళం నుంచి పాదయాత్ర బయలుదేరింది. అది ఇప్పుడు 14 నాడే ఏమో అయోధ్య ముడతాయి,
అవి పాదయాత్రలు ఉన్నాయి, అయితే ముడితే అన్నమాట. అది 2 నెలల 15 రోజులు ఏమో టైం వాళ్ళది అక్కడ పోవటానికి, ప్లాన్ వేసుకుని మొత్తం వాళ్ళు. ఓకే, అది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఈపీఎస్ ఇచ్చారు. అది చూసిన తర్వాత ఈ ఆర్డర్ మాకు ఇచ్చిండ్రు. ఈ ఆర్డర్ ఏమో డైరెక్ట్ మన స్వామివారి దగ్గర, శ్రీరామచంద్ర స్వామి వారి దగ్గర ఉండే పాదుకలు కనుక దీనికి మనము అంటే దీనంత పంతనం అది లేదు, దీనికి ప్రాధాన్యత ఇచ్చి మనం దీన్ని హైలైట్గా వర్క్ అంతా చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే అంత దూరం పోయినది, ఒకటి నేషనల్ లెవెల్ ఒకటే టెంపుల్ అది, దాన్ని అన్ని మనం ఆలోచనలో పెట్టుకుని దీన్ని తీర్చిదిద్దడమైంది. ఇది చేసినప్పుడు కూడా మనకు మొత్తం అయిపోయాక కూడా వాళ్ళు చూసిండ్రు. చూసినా కూడా వాళ్ళకు ఏ విధంగా ఇంకా టైప్ ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో మేము మొత్తం పూర్తిగా చేసి ఇచ్చినాము. మేము కూడా అట్లా కాకుండా గిట్లా గిట్లా కాకుండా అట్లా అని చెప్పేసి డిస్కషన్ చేసుకొని చేసినాం దాన్ని. కాకపోతే ఏంటంటే వాళ్ళు తయారు చేసేటప్పుడు ఎక్కువ శాతం వాళ్ళు అక్కడ బిజీ ఉన్నారు కనుక మాతో ఎక్కువ ఇక్కడికి వచ్చి చూసి మా దగ్గర కూర్చొని ఇవన్నీ ఆలోచించడానికి వాళ్ళకి టైం లేకుండా, ఓకే ఇలా టైం లేదు. అందుకే వాళ్ళు మనం వీడియో తీసి లేకుంటే వాట్సాప్లలో పంపించడం, ఫోటో పంపించడం చూసి వాళ్ళు మనకు వాళ్ళు మేము మాట్లాడుకొని చేసినాం. అది అది విషయం. అలా చేయాలంటే కూడా ఎంతో నమ్మకం ఉండాలంటే కొద్దిగా ఓపికతోటి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తొందరపడి తొందర చేసి పక్క పట్టేసి మళ్ళీ వేరే పని చేసుకుందాం అన్నటానికి ఆడ అంత తొందరపడి చేయడానికి ఇది అవకాశం లేదు. అవును, ఈ ఓపికతోటి టైం తీసుకొని నిదానంగా చేయడానికే. ఎందుకంటే ప్రాధాన్యత పొందిన వస్తువు కనుక మనం అంత టైం తీసుకోవాల్సి వస్తుంది, తొందరపడితే కుదరదు. అట్లా చేసేటప్పుడు కూడా కొన్ని వేరే పనులు ఉంటే కూడా అది కూడా రాములవారి పన్నే ఉండే వేరే వాళ్ళది, చిలకలూరు పెట్టే వాళ్ళు ఉండే, అది వర్క్ అంతా పక్క పెట్టినాం. వాళ్ళు కూడా ఏమన్నారంటే మన వచ్చిండ్రు వర్క్ సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు కదా ఇంకా మాకు ఇవ్వలేదు అంటే ఇట్లా సంగతి ఇది సంగతి ఇట్లా మన అయోధ్య పని ఇట్లా ఉండే ఇట్లా సంగతి అంటే సరే పెద్ద పెద్ద రాములవారి పని జరుగుతుంది కనుక చిన్న రాములవారి పని కొంచెం స్లో అయింది పర్వాలేదు మేము ఓకే పడతాము, ఏదైనా రాములవారిదే కదా మేము ఓకే పడతాము, సరే ఇంకో 15 రోజులు లేట్ అవుతుంది అంటున్నాం కదా అదే టైంకి తీసుకుంటాను అని చెప్పేసి వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూడా చెప్పిపోయారు. అయితే ఇప్పుడు రాముల వారికి వేరే వాళ్ళు విల్లు సమర్పించాలనుకుంటున్నారు, ఆ విల్లు కూడా మీరే తయారు చేస్తున్నారు అనుకుంటూ ఉన్నారండి, అది ఎంతవరకు నిజం అండి? విల్లు చేయమని చెప్పేసి ఆల్రెడీ ఇల్లు మనకు అడిగినారు. అది 9.5 అంగుళాల హైట్ 9.5 అడుగుల హైట్ అది చేయమని చెప్పిండ్రు. కాకపోతే ఇప్పటి వరకు ఇంత ఫుల్ బిజీలో ఇదే వరకు జరిగింది కనుక అది టైంకి అందేయలేకపోయినాం మనం. అంటే వాళ్ళు ఇది కూడా ప్రతిష్టాపన అయినాకనే ఇద్దామన్నారు వాళ్ళు కూడా, విల్లు కూడా ప్రతిష్టాపన అయినాక ఏ టైంలో ఇస్తే వాళ్ళు ఆ టైంలో మనం చేసే దానికి 1 నెల 15 రోజులు 2 నెలల టైం తీసుకొని అది కూడా చేసి ఇచ్చేస్తాం. అదైతే చేయాలని చెప్పిండ్రు. ఇంత గొప్ప భాగ్యాన్ని ఆ శ్రీరాముల వారు మీకు అందించారు కాబట్టి ఆ స్వామివారి కృప ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి.